नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामणियम मुंदुगा हेडलाइंस सवाल को कट्टुबड़नी वेलगपूड़ी वैसीपी नेतला मंडिपाटू जीवीएमसी खातालो मरो प्रतिष्ठात्मक अवार्ड वच्चे नेल ओकटिन प्रदानम राजकीय भिक्ष पेट्टिन टीडीपी पैने विमर्शला एमएलए अमर पै टीडीपी नेता पासर्ल ध्वजम देशंलो तोली मेगा फ्लोटिंग सोलार पवर प्रोजेक्ट गा मुडसर्लोवा प्रत्येक गुर्तिंपु आरटीसी रिटायर्ड उद्योगुलकु एरियर्स चेल्लिंपुनकु याजमान्यं अंगीकारं ఇక వార్తల వివరాలు చూద్దాం. ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి చేసిన సవాల్పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. విజయ సాయికి బదులుగా తాము సవాల్ను స్వీకరిస్తున్నామంటూ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్దకు ప్రమాణం చేసేందుకు రావాలని పిలుపునిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి కబ్జాకూరంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణబాబు గట్టిగానే స్పందించారు. తాను భూ కబ్జాలు చేయలేదంటూ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. దీన్ని వైసీపీ శ్రేణులు సీరియస్ గానే తీసుకున్నాయి. శనివారం పార్టీ సమన్వయకర్త విజయ నిర్మల వైసీపీ శ్రేణులతో సాయిబాబా ఆలయం వద్దకు చేరుకుని వెలగపూడి రాక కోసం ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో విడిదిరిగారు. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు సాయిబాబా ఆలయం వద్దకు యథావిధిగా పార్టీ శ్రేణులతో చేరుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంతకీ వెలగపూడి రామకృష్ణబాబు రాకపోవడంతో వారు మండిపడ్డారు. తమ సవాల్కు స్పందించలేదంటే నువ్వు నీ అక్రమాల్ని ఒప్పుకున్నట్టేనని భావించాల్సి ఉంటుందన్నారు. దమ్ముంటే బయటకురా, ఇంట్లో కూర్చుని మాట్లాడడం కాదు. కబ్జాకూరమైన నీవు మా ప్రభుత్వాన్ని నిందిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. వంగవీటి రంగ హత్య కేసులో నిందితుడై ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతవాసుల్ని మోసగించిన నిన్ను ప్రజలు తరిమికొట్టే క్షణాలు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు. స్థానికంగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ శాసన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఋషికొండ ప్రాంతంలో ఆయన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటే ఆ రోజు సాయంత్రం పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆ వ్యక్తి తాలూకా అక్రమాల గురించి ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తే దానికి సవాలుగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ అక్రమాలు చేయలేదు, ఏ అన్యాయాలు చేయలేదు అనేటువంటి మాట చెప్పాడు. సరే సవాల్ చేశాడు కదా అని చెప్పి ఆయన స్థాయి మా స్థాయి కాకపోయినా ఎక్కడో బ్రతుకు తెరుగు కోసం ఈ ప్రాంతానికి వచ్చి కూనీలు మర్డర్లు చేసి ఈ ప్రాంతానికి వచ్చి తలదాచుకున్న మా కర్మ కొద్దీ మేము ఆ సవాల్కి ఒప్పుకున్నాం. సరే ఎందుకంటే మేము చేసినటువంటి ప్రతి చర్య, మేము చేసినటువంటి ప్రతి ఆరోపణ వాస్తవం కాబట్టి ప్రజలకు తెలియాలి కాబట్టి ఈరోజు ఆ సవాల్కి స్వీకరించి ఏదైతే నిన్న ప్రకటన చేశామో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన చెప్పినటువంటి సాయిబాబా ఆలయంలోనే ఉంటాం, వచ్చి ప్రమాణం చేయాలని చెప్పి ఏదైతే చెప్పామో ఆ సమయానికి అనుగుణంగా 11 గంటలకు వచ్చాం, 12 గంటల వరకు వేచి చూసాం. ఆయన ఇప్పటి వరకు రాలేదు. మేము నిన్ననే చెప్పాం సవాలు కానీ స్వీకరించి మేము వచ్చిన తర్వాత నువ్వు కానీ రాకపోతే నీ మీద వచ్చినటువంటి ప్రతి ఆరోపణ అది వాస్తవం అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టే అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎలగపూడి రామకృష్ణ చేస్తున్నటువంటి ల్యాండ్ మాఫియా గురించి ఆయన వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని ఛాలెంజ్గా తీసుకోకుండా ఆయన ఏదో గొప్ప నాయకుడిగా ఫీల్ అయ్యి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఛాలెంజ్లు నీ దగ్గర ఉంచుకో. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి ఋషికొండ భూమి నువ్వు ఆక్యుపై చేసింది కరెక్టా కాదా? నీకు అనుచరులైనటువంటి సోనా ప్రసాద్ కానీ లేకపోతే సందీప్ కానీ లేకపోతే తాతారావు కానీ వీళ్ళందరూ కూడా నీ అండవర్లో నీ గవర్నమెంట్ టైంలో ఆక్యుపై చేసింది కరెక్టా కాదా? నువ్వు వీటన్నీ వదిలేసి నీవు చేసిన తప్పును పక్కన పెట్టుకోవడానికి ఇలాంటి ఛాలెంజ్లు చేస్తూ ఉన్నాం. అందరూ చేస్తారు ఛాలెంజ్లు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద మాట్లాడు. అంతే తప్ప ఏదో తప్పించుకోవడానికి దొంగదారి ఎత్తుకుంటావు, గెలిపించేటప్పుడు దొంగోట్ల కోసం ఎలా ఎత్తుకుంటావో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా నీకు శిక్ష పడక తప్పదు. మహావిశాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2019 పథకం కింద ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కేటగిరీలో జీవీఎంసీకి ఈ అవార్డు లభించింది. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ దీనిని ప్రకటించింది.
విశ్వనగరి విశాఖ గడిచిన రెండేళ్లలో ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుంది. పలు దేశీయ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరింది. ఈ అవార్డులతో నగర ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుంది. దేశంలోని రాష్ట్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా 2019 అవార్డును నెలకొల్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ అర్బన్ 2019 పథకం కింద అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ప్రభుత్వ గృహాల నిర్మాణంలో అవలంబించిన పద్ధతులు, సాధించిన ఫలితాలకు సంబంధించిన ప్రాజెక్టులను సమర్పించాలని కోరింది. దీనికి దేశవ్యాప్తంగా 54 నగరాల నుంచి 1000 వరకు ప్రాజెక్టులు కేంద్రానికి అందించాయి. వీటిని పరిశీలించిన కేంద్రం ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ విభాగంలో ఏపీ నుంచి పెదగంటడకు చెందిన సత్రబోయిన దుర్గా నిర్మించిన ఇంటిని ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేసి అవార్డును ప్రకటించింది. వచ్చే నెల 1న ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయి ఈ అవార్డులను అందజేస్తారు. ప్రతిష్టాత్మక ఈ అవార్డు లభించడం పట్ల జీవీఎంసీ అధికారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడిపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ చేసిన వ్యాఖ్యలపై తూర్పు టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎంవీపీ వెలగపూడి కార్యాలయంలో పార్టీ నాయకులు పాసర్ల ప్రసాద్, పోతన్నరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీపైనే విమర్శల అంటూ రొసరొసలాడారు. విజయసాయిరెడ్డి మెప్పు కోసం వెలగపూడిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అనేక భూ కబ్జాలు చేసి ఆస్తులు కూడబెట్టి తమ పార్టీపై బురద జల్లడం విడ్డూరంగా ఉందంటూ ధ్వజమెత్తారు. అండగా నిలిచారన్నటువంటి నెపంతో నల్ల క్వారీల మీద బినామీ ఉన్నటువంటి అతను గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ 40 సంవత్సరాల చరిత్ర ఉంది మా కుటుంబానికి అని గొప్పగా చెప్తున్నారు. మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఈ విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించవచ్చు, వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న నేతలుగా గుర్తింపు పొందవచ్చు, వాళ్ళు మంచి నాయకులే కావచ్చు, కానీ నీకు మాత్రం ఆ రకమైన గుర్తింపు ఈ జిల్లాలో లేదు. ఎందుకంటే మీరు కేవలం జగన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు చేతుల్లో కీలుబొమ్మ, తోలుబొమ్మ. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబాన్ని ఆదుకున్నారు. మీ తల్లికి పిందుత్తు నియోజకవర్గ సీట్ ఇచ్చి మరి ఎంతో గౌరవించారు. అలాగే 2007లో బొడ్డూడని మీకు రాజకీయ ఓనమాలు నేర్పి 60వ వార్డు కార్పొరేటర్ను చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2009లో పశ్చిమ నియోజకవర్గం సీట్ని మీ అమ్మగారు కేటాయిస్తే మీరు మల్ల విజయప్రసాద్తో కుమ్మక్కై అతని దగ్గర డబ్బులు తీసుకొని మీ అమ్మగారికే మీరు వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు మీ అమ్మగారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. అటువంటి నాయకులు మీరు. మీరు వెలగపూడి రామకృష్ణ బాబు గారిని అదే సంవత్సరం 2009లో ఈ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ప్రజానాయకులు. జీవీఎంసీ ఖాతాలో మరో అవార్డు చేరింది. దేశంలో తొలి మెగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ముడసర్లో ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు దక్కింది. జీవీఎంసీని అవార్డుల మీద అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. 2019లో స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ ప్రాజెక్టు కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ముడసర్లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఈసారి స్కోచ్ అవార్డు దక్కించుకుంది. ఇంధన వనరుల వినియోగం కేటగిరీలో ఈ గుర్తింపు లభించింది. ముడసర్లవ రిజర్వాయర్లో 4.4 ఎకరాల విస్తీర్ణంలో 11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీనివల్ల జీవీఎంసీకి 2.31 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఇది నీటిపై తేలియాడి ఉండటం వల్ల రిజర్వాయర్ నుంచి 70% నీరు ఆవిరి కాకుండా కాపాడుతుంది.
సో ఇలాంటి ప్లాంట్ ఇంత కెపాసిటీలో మనం ఫ్లోటింగ్ సోలార్ పెట్టాం, దీనివల్ల ఏంటి మనకు నేల మీద పెట్టుకోవచ్చు అనుకుని డౌట్ కూడా రావచ్చు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ యొక్క విస్తీర్ణం చూస్తే మనం 4.4 ఎకరాస్లో మనం ఈ ప్లాంట్ ఇన్స్టాల్ చేసామండి. అదే 2 మెగావాట్ ప్లాంట్ మనం నేల మీద కన్స్ట్రక్ట్ చేయాలంటే దగ్గర దగ్గరగా మనకి 12 ఎకరాలు అవసరం అవుతుందండి. ఇంత విశాఖపట్నం ఇంత దగ్గరలో మనకి ఒక న్యాచురల్ రిజర్వాయర్ మీద మనం ఫ్లోటింగ్ సోలార్ ప్లెంటీ పెట్టి మనం ఎంత ఆదాయ నేల ఆదా చేసాము. సమ్మర్ టైంలో మనకి ఏదైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు నీటి ఆవిరిని తగ్గిస్తుందండి. నీటి ఆవిరిని తగ్గించి ఎవాపరేషన్ అని తగ్గించి ఏంటంటే చెరువుల్లో నీటి నిల్వల్ని మనకి ఏదైతే మొత్తం ఆవిరి అవ్వకుండా ఒక నియర్లీ 30% ఆఫ్ వాటర్ ఎవాపరేషన్ అనేది మనకి తగ్గిస్తుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ లెవెల్స్లో వాటర్ ఇంకా పెరగడం వల్ల ఏంటంటే ఒక ఏదైతే కరువుని కొంచెం కంట్రోల్ చేసినట్టు మనకి అది ఒక అడ్వాంటేజ్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే గర్వించదగ్గ విషయం ఏంటంటే జీవీఎంసీ వాళ్ళకి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డు కూడా వచ్చిందండి మనకి స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా. సో ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ ద క్లయింట్ విచ్ ఇస్ జీవీఎంసీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్ వల్ల మనం ఏదైతే ఖర్చు పెట్టామో అది నియర్లీ 5 to 7 ఇయర్స్లో అనేది మనం పేబ్యాక్ చేసుకుంటున్నామండి. సో ఇలాంటి ప్లాంట్స్ పెట్టి ఎక్కువ ఎన్విరాన్మెంట్ని కొంచెం ఒక అంటే మన వంతు సాయం కింద మనకు స్మార్ట్ సిటీ మిషన్లో భాగం ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకునే భాగంలో ఏదైతే మనం ఇప్పుడు చెత్త నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అలాగా ఇది కూడా ఏంటంటే న్యాచురల్గా మనం ఒక సూర్యకిరణాల ద్వారా మనం పవర్ జనరేట్ చేయడం కూడా ఒక ఇప్పుడు రానున్న టెక్నాలజీస్లో కంపేర్ చేసుకుంటే ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేసుకుంటామండి. అసోసియేషన్ ఉద్యమాల ఫలితంగానే ఎరియర్స్ సాధించగలిగామని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె గంగాధర్రావు తెలిపారు. మంత్రిపాలెం సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 6 విడతల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు 2017 పే స్కేల్ ఎరియర్స్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం అనేకసార్లు వీసీ ఎండీ ఈడీఏలతో చర్చలు జరిపిందని గుర్తు చేశారు. పెన్షన్ స్కీమ్ లాంటి దాని నుంచి కేవలం 1000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఆ 1000 రూపాయలతో తరుగుబాటు సాధ్యం కాదని విలీనం చేసుకున్నందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సమగ్రమైన పెన్షన్ విధానం అనేది రూపొందించాలనేది ఒకటి అడుగుతున్నాం. అట్లాగే పేదలకు ఇచ్చేటువంటి నవరత్నాలు అనేటువంటి అనేక పథకాలుకి అర్హులుగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నాం. వీళ్ళకి వైఎస్ఆర్ భరోసా పథకం, వృద్ధాప్య పెన్షను, అట్లాగే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేదా స్థలము, ఇవి కూడా మాకు వర్తించేట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 పద్ధతుల్లో మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇటు యాజమాన్యము అటు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇప్పుడు మొదటగా ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ 2017 పే స్కేల్ అరియర్స్ను సాధించడం అనేది జరిగింది. ఎల్ఎండ్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని గాజువాక వైసీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. పెదిగంట్యాడ ఇండస్ట్రియల్ ఏరియా నుండి గంగవరం రహదారిలో సుమారు 10 లక్షలతో 2 కిలోమీటర్ల మేర ఆ సంస్థ ఏర్పాటు చేసిన సోలార్ లైట్ల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్థ సామాజిక బాధ్యతను ఆయన కొనియాడారు. అలాగే నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూపోర్ట్ సిఐ పైడుపు నాయుడు, పెదగంట్యాడ తహసీల్దార్ రామలక్ష్మి, ట్రాఫిక్ సిఐ విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. నిధుల్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ రోడ్డు చూస్తున్నాం అనేకమైన సంవత్సరాల నుంచి. ఇది చాలా రిమోట్ ఏరియా, ఈ యొక్క గంగవరం ప్రాంతం అంటేనే చాలా రిమోట్ ఏరియా. ఈ రోడ్డు అంతా కూడా ఇక పెదగంట్యాడ పరింత పెద్ద ఆటో నగర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆటో నగర్లో వస్తున్నటువంటి వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏపీఐసి వారు పెద్దగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. చాలా దీనివల్ల ఇప్పుడున్నటువంటి ఆటో నగర్ కూడా ఎందుకంటే 24/7 కూడా వీళ్ళకి
ఫెసిలిటీ లేదు. చాలా మంది కూడా ఆటో నగర్ లో చాలా మంది రికెట్ చేశారు కూడా దాని వల్ల. దీని మీద గౌరవ ఎంపీ గారైనటువంటి విజయసాయి రెడ్డికి చెప్పడం జరిగింది మొన్న రీసెంట్ గా. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టాలండి, చాలా మంది ఆటో నగర్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్ఎన్టీ కాలనీ మరి ఏదైతే ఇక్కడికి వచ్చిందో గత ఇప్పటికి థర్డ్ ఇయర్ ఇది ఒక కాలనీ రావడం, తద్వారా వాళ్ళు ఇక్కడ లేబర్ కాలనీ ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఈ యొక్క రోడ్డు మీద పూర్తి అవగాహన వచ్చింది. వాళ్ళకి లైటింగ్ లేక నైట్ టైము చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచో ఎల్ఎన్టీ వారు ఇక్కడ హెచ్విసిఎల్లో పనిచేస్తూ మరి మా ప్రాంతానికి 10 లక్షలు ఇచ్చారంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఈ రిమోట్ ఏరియా మనం చూస్తున్నాం చాలా భయంకరంగా ఉంటుంది. ఇందాక సీఏ గారు చెప్పినట్టుగా ఈ ఏరియా అంతా చాలా భయంకరంగా ఉంటుంది. కరోనా కొత్త వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్ విశాఖ అధికారుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. యూకే నుంచి ఇక్కడకు చేరుకున్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో విచ్చలవిడితనాన్ని వీడి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న డాక్టర్ పివి సుధాకర్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ గత కొంతకాలంగా జిల్లాలో బాగా తగ్గిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్న అధికారుల్లో మళ్ళీ బ్రిటన్లో కలకలం సృష్టిస్తున్నటువంటి కొత్త స్ట్రెయిన్ వీరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అక్కడి నుంచి విశాఖకు సుమారు 217 మంది వివిధ మార్గాల ద్వారా 4 రోజుల వ్యవధిలో ఇక్కడికి చేరుకున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం. అక్కడ యూకే నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకున్న వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అధికారులు వారిని గుర్తించడంతో పాటు వారికి పరీక్షలు నిర్వహించేటువంటి పనులు బిజీగా ఉన్నారు. ఏ రకమైనటువంటి పరీక్షలు నిర్వహించారు, వాళ్ళ తాలూకు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకునేందుకు ప్రస్తుతం డాక్టర్ పివి శుద్ధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారినే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా మనకి 217 మంది యూకే నుంచి వచ్చినట్టు సమాచారం ఉంది కదా, వారికి వారిని ఎలా గుర్తిస్తున్నారు, వారికి ఏ రకమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు? 217 మంది ఉన్నట్లు మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి సమాచారం షేర్ చేసింది. దాంట్లో మనం ఏం చేసామంటే ఆల్రెడీ వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. ఒక 20 మందిని మినహా అందరినీ గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో 151 మంది రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళందరూ కూడా నెగిటివ్ వచ్చినాయి. ఒక 28 మంది రిజల్ట్స్ మాత్రం రావాల్సి ఉందనే సమాచారం. అయితే అవి కూడా వచ్చేస్తే మనకి అది పూర్తయిపోతుంది. ఇందులో ఆందోళన చెందాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఒకటి కూడా పాజిటివ్ రాలేదు కాబట్టి. డాక్టర్ గారు, మళ్ళీ ఈ నెగిటివ్ అని తేలినప్పటికీ మనం ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేకుంటే వీళ్ళకి మళ్ళీ పరీక్షలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏమైనా ఉందా? ప్రత్యేకంగా ఈ ఒక్క బృందానికి ఈ సెగ్మెంట్ యూకే నుంచి వచ్చిన వాళ్ళ మీద మనం పూర్తి నిఘా పెట్టడం కన్నా మనం రెగ్యులర్గా మాస్క్ వేసుకోవటం, రెగ్యులర్గా మనం హ్యాండ్ శానిటైజేషన్ను అలాగే భౌతిక దూరం పాటించటం వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. కారణం ఏంటంటే వీళ్ళందరిలోనూ 200 మందిలో ఎప్పుడైనా ఇది 4 రోజులు అంటే చాలామందికి 14 రోజులు దాటిపోయింది కూడాను. వీళ్ళలో ఎవరికైనా వ్యాధి లక్షణాలు వస్తే మామూలు జనరల్ పబ్లిక్ ఎలా అయితే వ్యాధి లక్షణాలు వచ్చాయో అలాగే మళ్ళీ పరీక్ష చేయించుకోవటమే తప్ప ప్రత్యేకంగా వీళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒకసారి వీళ్ళందరినీ టెస్ట్ చేసాము, అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళకి చెప్తాం మనం, ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు వస్తే మా దగ్గరికి రండి, మళ్ళీ టెస్ట్ చేస్తామని చెప్పేసి. అదొకటి. అయితే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ మనం దృష్టి పెట్టాల్సింది ఎందుకంటే దేని మీద అంటే ఇప్పుడు యువత మాస్క్ వేసుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అరికట్టాలి. జనసందోహం తగ్గించాలి. మన రైతు బజార్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ మంది ఒకేసారి గుమ్మికూడి ఈ కాయగూరలు అవి కొనుక్కోవటం అది జరుగుతుంది. అక్కడ ఈ భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు చేస్తే మంచిది. దాని మీద ఎక్కువ మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మొదటిసారి నెగిటివ్ వచ్చింది, రెండోసారి వాళ్ళకి ఏమైనా వైరస్ లక్షణాలు కనిపించి పాజిటివ్ అని తేలితే వీరిని పూణేలో కానీ లేకుంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరో 8 సెంటర్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, అక్కడికి ఏమైనా ఈ శాంపిల్స్ని టెస్టింగ్ పంపించే అవకాశం ఉందా? పంపిస్తాం తప్పకుండా. ఎవరికైనా సరే ఈ వర్గంలో ఈ 217 మందిలో తర్వాత ఎప్పుడైనా పాజిటివ్ వస్తే ఆ శాంపిల్ని మళ్ళీ ఎన్ఐవికి కానీ సిసిఎంబికి కానీ వేరే వేరియస్ ఇంకా మిగతా సంస్థలు ఎక్కడైతే జీనోమ్ సీక్వెన్స్ చేస్తాయో
అక్కడికి పంపించి ఈ స్ట్రెయిన్ ఏ స్ట్రెయిన్ అనేది నిర్ధారించడానికి మనం కసరత్తు చేస్తాం. దానికి విధి విధానాలన్నీ కూడా రూపొందించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందినవి ఎలా పంపించాలి, శాంపిల్ ఎక్కడికి పంపించాలి అనేవి కూడా ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చారు మన డాక్టర్లందరికీ. అలాగే మన వైరాలజీ ల్యాబ్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అది తెలుసు. సో ఇది ఏమైనా వస్తే కనుక మేము చాలా అప్రమత్తంగా ఉంటాం. చూశారుగా డాక్టర్ పివి సుధాకర్ గారు మనకి ఈ యూకే నుంచి వచ్చినటువంటి వారిలో నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, విచ్చలవిడితనాన్ని వేడినాడాలి, గుంపులుగా కూడకూడదు, మాస్కు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి అని చెప్పేసి తగు సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలన్నీ మీరు పాటించి యూకే లాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటారని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో ఏసీటీ న్యూస్ రిపోర్టర్ సత్యం. తన పేరు చెప్పి భూ వివాదాలు సెటిల్మెంట్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పిందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ హెచ్చరించారు. నరవ గ్రామంలో భూ సెటిల్మెంట్కు పాల్పడిన పిందుర్తికి చెందిన తులసిపై పార్టీ నుండి సస్పెన్షన్ వేటువేస్తున్నట్లు రాంపురం క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. పార్టీ పేరు ఉపయోగించుకుని భూదందాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపగా తులసి భూ సెటిల్మెంట్కు పాల్పడినట్లు రుజువు కావడంతో పార్టీ నుండి బహిష్కరించినట్లు తెలిపారు. కథనాలు వాళ్ళు వినడం జరిగింది, చూడడం జరిగింది. మళ్ళా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి మరి నాకు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి దౌర్జన్యాలకి సెటిల్మెంట్లకి పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు సిబిఆర్ న్యూస్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా తులసిరామ్కి మరియు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోన్ సంభాషణను కూడా ఈరోజు సిబిఆర్ న్యూస్లో మరి వాళ్ళు ప్లే చేయడం కూడా జరిగింది. ఆడియో క్లిప్పింగ్ని నేను ఆ విషయం కోసం ఎంక్వైరీ చేయగా అవతలి వ్యక్తి నూకాంబిక కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి చలపతి అనేటువంటి వ్యక్తిగా నాకు తెలిసింది. అయితే ఇందులో మనం చూసుకుంటే ఇష్యూ ఏమిటి అని కనుక్కునేసరికి అక్కడ ఏదైతే నరవ సర్వే నంబర్ 5లో సుమారుగా 11 ఎకరాల స్థలంలో ఈ నూకాంబిక కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేశారని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ కోసమో లేదంటే కొన్ని సెటిల్మెంట్స్ కోసమో మళ్ళా తులసిరామ్ అమౌంట్ డిమాండ్ చేశాడు అని చెప్పి నా పేరు ఉపయోగించుకొని మరి నాకు తెలిసింది. అయితే అసలు సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటి దానికి వస్తే ఇవాళ ఉదయం కథనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. మీ పేరు ఉపయోగించుకొని మాకు కూడా పలానా రకంగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఏదైనా మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ ఇటువంటి వాటికి ఇటువంటిగా మా పేరును ఉపయోగించుకొని సెటిల్మెంట్లకి దుర్మార్గాలకి పాల్పడితే ఎంతటి వారైనా సరే పార్టీలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వారి మీదైనా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మరి అందులో భాగంగానే ఇవాళ మళ్ళా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి మీద మరి ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నిమిషం నుంచి ఆయన పార్టీలోంచి కూడా పూర్తిగా సస్పెండ్ చేస్తున్నాం. ఆయనకి పార్టీకి మాకు కానీ ఇక మీద ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి మరి తెలియజేస్తున్నాం. జొమాటో డెలివరీ బాయ్స్ 35 రూపాయల కమిషన్ అమలు కోసం జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు వామనమూర్తి మాట్లాడారు. సుమారు 6,000 మంది జొమాటో డెలివరీ బాయ్స్ ఏళ్ల తరపడి పనిచేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో వారి కమిషన్ను పెంచాల్సిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా 15 రూపాయలకు తగ్గించడం బాధాకరమన్నారు. యథావిధిగా 35 రూపాయల కమిషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో సంవత్సరాల తరబడి డెలివరీ బాయ్లు సుమారు 6,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఈ పని చేస్తున్నటువంటి డెలివరీ బాయ్లకి 5 కిలోమీటర్ల వ్యవధిలో డెలివరీ చేసిన ప్రతి దానికి కూడా 35 రూపాయలు కమిషన్ ఇచ్చేవారు. ఈ కమిషన్తో ఈ డెలివరీ బాయ్లు వారి సొంత వాహనాన్ని పెట్టుకొని దానికైన పెట్రోలు వారి సొంత ఎక్స్పెండేజర్ కూడా ఆ ఇచ్చిన 35 రూపాయల్లోనే వాడేవారు. ఇవాళ కరోనా లాక్డౌన్ పేరుతో జొమాటో యాజమాన్యం 15 రూపాయలకి తగ్గించింది. ఈ ఇచ్చినటువంటి 15 రూపాయలతో పెట్రోల్ వేయించలేక సొంత ఖర్చులు పెట్టుకోలేక పని చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి పూర్వం పద్ధతిలో ఏదైతే డెలివరీకి 35 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి అలాగే పెట్రోలు ఎల్మోస్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి ఈ టైమింగ్స్ను కూడా మార్పు చేయాలని చెప్పి ఏఐటీ తరఫున ఇవాళ విశాఖపట్నంలో ఈ చిన్నపాటి ఆందోళన చేపట్టాం.
ఏపీ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభలు సుజాత నగర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఫక్కి దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్య దృష్టి సారించేలా కృషి చేస్తామన్నారు. సమస్యల్ని పరిష్కరించేందుకు సమస్యలతో కూడిన ఒక రిప్రజెంటేషన్ని మా కార్యాలయానికి అందజేసినట్లయితే చైర్మన్ గారు మేము అందరం కూర్చొని దీనిపైన పూర్తి విచారణ జరిపి ఓ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సూచించడం జరుగుద్ది. వీరి సమస్యలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాయి. ఏదైతే ఈ విద్యుత్ సంస్థల్లో సిఎండీలు కానీ డైరెక్టర్లుగా కానీ 50% ఉండవలసింది, ఒక్క సిఎండీ కూడా ఒక్క డైరెక్టర్ కూడా బీసీ లేకపోవడం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ నియామకాల్లో 50% బీసీలకు ఇవ్వవలసిన వాటా ఇవ్వటం లేదన్న విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రమోషన్లో ఏదైతే ROR రోస్టర్ పద్ధతిని పాటించవలసిన దాన్ని ఏదైతే విద్యుత్ సంస్థలు పక్కన పెట్టి ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. 2009లో రాజశేఖర్ రెడ్డి గారికి హరిహర కళా భవనం హైదరాబాద్లో కలిసి ఇలా మెజారిటీ సభ్యులు ఉన్నారు ఇందులో ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీలో, మరి ఇలాంటి సంఘానికి గుర్తింపు కావాలని ఇప్పుడు చెప్తే రాజశేఖర్ రెడ్డి గారు 2010లో మాకు గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. మరి 2010 నుండి 2017-18 ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో 10 ఏళ్ళు అన్ని ప్రివిలేజ్ ఇచ్చారు. 18 తర్వాత మాకు రావాల్సిన గుర్తింపు అనేది ఓడి ఫెసిలిటీ కానీ మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా డిస్కరేజ్ చేయడం అనేది చాలా బాధాకరం విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సవాల్కు కట్టుబడని వెలగపూడి వైసీపీ నేతల మండిపాటు. జీవీఎంసీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు. వచ్చే నెల 1న ప్రదానం. రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీపైనే విమర్శల. ఎమ్మెల్యే అమర్పై టీడీపీ నేత పాసర్ల ధ్వజం. దేశంలో తొలి మెగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుగా ముడసర్లోబా ప్రత్యేక గుర్తింపు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఎరియర్స్, చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.